శోభాకృత నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో గురువుగారిని అడిగి తెలుసుకుందాం గురువుగారు శోభకృత్ నామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియచేయండి గురుగారు మనకి పన్నెండు రాశులు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు అంటే రెండు రాశులు ఇంకో రాశిలో ఒక పాదం లేకపోతే ఇంకో రాశిలో సగం పాదాలు ఇట్లా మనకి ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలకి నూట ఎనిమిది పాదాలతోటి మనకు పన్నెండు రాశులు కూడా ఉంటాయి దాంట్లో ముందుగా మనం మేషరాశి యొక్క ఫలితాలని తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం మూడు అవమానం ఒకటిగా కనిపిస్తుంది ఈ సంవత్సరం మనం ఈ మేషరాశి వారికి గురుడు వారి రాశిలోకి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లాగే రాహు కూడా ఈ జన్మంలోనే ఉండటం చేత ఈ రాశి వారికి ఈ సంవత్సరం మానసిక ఒత్తిడి మనకి ఈ రాహు వల్ల జన్మ గురువు వల్ల కనిపిస్తుంది అట్లాగే శని కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత వీళ్ళకి ఎక్కువ మంచి ఫలితాన్ని కూడా ఈ శని ద్వారా కనిపిస్తుంది అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ గురువు రాహువు చెడు చేయటం శని వల్ల మంచి ఫలితం కలగటం ఇవి రెండు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలని మనకు కనిపిస్తూ గురువు జన్మ సంచారం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా గురువు జన్మరాశిలో సంచరిస్తూ అక్టోబర్ నెల నుంచి సెప్టెంబర్ నెల నుంచి వక్రమయ్యి శని మళ్ళీ కొద్దిగా మూడు నక్షత్రాలకి వెనక్కి వెళ్ళటం మనకి శుభగ్రహాలు వక్రించినప్పుడు శుభ ఫలితాలని దుష్టగ్రహాలు వక్రించినప్పుడు దుష్ట ఫలితాలని చెప్తూ ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం గురువు వక్రించటం వల్ల వీళ్ళకి మంచి ఫలితం కలుగుతుందనే చెప్పాలి అప్పటి వరకు ఉన్నటువంటి చెరు చెడు ఏదైతే ఉందో జన్మ గురువు వల్ల జన్మ రాహువు వల్ల అక్కడి నుంచి కూడా అది వాళ్ళకి మంచి ఫలితంగా మారుతూ ఉంటుంది వక్ర గురువు వల్ల మొత్తానికి సంవత్సరం అంతా కూడా వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఇవి గోచార ఫలితాలు అని మనం ముందుగా గ్రహించాలి అంటే జన్మ జాతకము అనేటటువంటిది వేరుగా ఉంటుంది ఆ జాతకము సమగ్రమైనటువంటి జీవితం అయితే ఏ సంవత్సరంలో ఆ గ్రహాల ఆధిపత్యాలు ఆ గ్రహాల పరిస్థితుల్ని బట్టి వీరి జీవితానికి సూచించేది గోచారం అనమాట ఈ గోచారాన్ని ఆ సంవత్సరం వరకే తీసుకోవాలి దాన్ని జాతకంతో వీడు మ్యాచ్ చేసుకుని దాని యొక్క ఫలితం ద్వారా దీన్ని చెప్పుకోవటం అనేది ఎప్పుడూ కూడా మంచి ఫలితంగా కనిపిస్తుంది అట్లా చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో వీళ్ళు ఎక్కువ కనుక శ్రమ పడినట్లయితే కనుక మంచి ఫలితాలు కూడా రాబట్టేటటువంటి అవకాశం రాజకీయ నాయకులలో ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా అనుకూలంగా కనిపిస్తోంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా బాగా రాణించే అవకాశం ఉంది మొత్తానికి మేషరాశి వారు ఈ సంవత్సరం గురువుకి దుర్గా అమ్మవారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధనలు పూజలు అనేవి కూడా మంచి ఫలితాన్ని ఇచ్చి లాభించేటటువంటి అవకాశం ఉందిగా మనం తెలుసుకోవాలి ఈ మేషరాశి గురించి